నా యూట్యూబ్ ఛానల్కి తను వీడియో తీస్తాడని అమ్ముని తీసుకెళ్తే నేను అమ్ము తిండుంటే వీడియో తీయాల్సి వచ్చింది ఎందుకంటే అలా తిన్నాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఊది పడేశాడు అనమాట అండ్ హైదరాబాద్లో మేము బాగా ఈ కాంటినెంటల్ ఫుడ్ని ఇష్టపడే వాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఇక్కడ ఇంత బాగా దొరకదనమాట సో చీరాల్లో ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్ కాంటినెంటల్ స్టార్ట్ చేశారని తెలియగానే వెంటనే వెళ్ళిపోయాం ఎక్కడో కాదది చీరాల్లోని హంగర్ బైట్స్ ఇది వచ్చేసరికి మనకి ముంతావరి సెంటర్లో టీఎంబి బ్యాంక్కి ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ రియల్గా చెప్పాలి అంటే చాలా ఐటమ్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఆల్మోస్ట్ హైదరాబాద్లో దొరికే అన్ని కాంటినెంటల్ ఫుడ్స్ ఇక్కడ దొరుకుతాయి ఈ కేఫ్లో అండ్ ఫస్ట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఈ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఇది ఇక్కడ అంతా హ్యాండ్తో పెయింట్ చేశారంటే ఇది చూడండి మొత్తం హ్యాండ్తోనే పెయింట్ చేశారు అండ్ చాలా చాలా చిన్న చిన్న థింగ్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు వీళ్ళు ఒక మనకి అక్కడికి వెళ్తే హోమ్లా అనిపిస్తుంది అనమాట సో అందుకే నేనైతే ఫస్ట్ ఇంటీరియర్ మొత్తాన్ని వీడియో తీసేసాను ఇంట్రెస్టింగ్ అనిపించిన పార్ట్ ఏంటంటే నాకు ఈ గోలీ సోడా అనమాట సో మనకి గోలీ సోడా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో తెలుసు కదా సో నాకు చాలా బాగా అనిపించింది అండ్ వీళ్ళ దగ్గర అన్ని రకాల కాంటినెంట్స్ దొరుకుతాయి లైక్ బర్గర్స్ వెజ్ నాన్ వెజ్ రెండిట్లో దొరుకుతాయి బర్గర్స్ పాస్తా పిజ్జా అన్నీ దొరుకుతాయి అనమాట ఫ్రైస్ మోమోస్ థిక్ షేక్స్ మాక్టేల్స్ అన్నీ అండ్ ఫస్ట్ మేము ఆర్డర్ చేసిందైతే మాత్రం పెరి పెరి ఎగ్ మ్యాగీ అండ్ దీన్ని చూస్తే లానే అనిపించట్లేదు కదా సో నూడిల్స్ అనుకుంటారు ఎవరైనా దీన్ని చూస్తే కానీ వీళ్ళు మ్యాగీని తీసుకొచ్చి ఇలా అన్నీ వేసి ప్రిపేర్ చేశారనమాట నాకు దీన్ని చూడగానే అస్సలు మ్యాగీ అనిపించలేదు కానీ టేస్ట్ కూడా అలానే అసలు తిండున్న మ్యాగీ అనే టేస్ట్ అనిపించదు చాలా చాలా టేస్ట్గా అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంది అండ్ సో అందుకే అమ్ము వదల్లేదనమాట మొత్తం తినేశాడు మాకన్నా కొంచెం ఉంచుతాడేమో అని ఎదురు చూశాను పాపం అని లాస్ట్లో కొద్దిగా ఇచ్చేశాడు అలాగా ఫస్ట్ అయితే ముందు పెట్టాడు కానీ తర్వాత మొత్తం తినింది తనే అండ్ అది అయిపోయిన తర్వాత పాస్తా ఆర్డర్ చేశాము ఇది వచ్చేసరికి ఆల్ఫ్రైడో వైట్ సాస్ పాస్తా ఇది కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం ఈ పాస్తాని ట్రై చేయడం అసలు ఇంతవరకు నేను పాస్తా జోలికే వెళ్ళలేదు అసలు తినలేదు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చీరాల్లోనే నేను ట్రై చేయడం అమ్మూ చాలా చోట్ల చాలాసార్లు తిన్నాడు వాళ్ళ ఆఫీస్లోనే తిన్నాడు సో నాకైతే నచ్చింది ఫస్ట్ టైం తిన్నాను కాబట్టి అమ్మ చాలాసార్లు తిన్నాడు తనకి నచ్చిందో లేదో అని నేను అడిగితే చాలా చాలా అన్నిటికంటే ఇక్కడ చాలా బాగుంది అని చెప్పాడు అండ్ అసలు వదలలేదు మీరు మీకు మధ్యలో చూస్తారు కదా నేను వీడియో తీస్తుంటే ప్లేట్ కూడా నాకేస్తాడు లాస్ట్లో మధ్యలో అది కూడా మీకు చూపిస్తాను చూపించడం కోసమే మీకోసం వీడియో యాడ్ చేశాను అండ్ నాకు ఈ డిజైన్ హ్యాండ్ పెయింట్ అంతా చాలా నచ్చింది అందుకే అక్కడ కూర్చుంటే లేపి తీసుకొచ్చి మళ్ళీ గోడ అంతా కనిపించాలని ఇక్కడే తీసుకొచ్చి కూర్చోబెట్టాను అంత నచ్చింది అనమాట అండ్ మధ్య మధ్యలో జహీర్ కూడా కొంచెం అంటే కొంచెం తినిపించాము పాపం అడుగుతున్నాడు కదా అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము స్మాల్ చికెన్ పిజ్జా ఆర్డర్ చేసాము స్మాల్ చికెన్ పిజ్జా వచ్చేసరికి ఎయిట్ పీసెస్తో వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర మీడియం సైజులో ఉంది అది టెన్ పీసెస్తో వచ్చి వస్తుంది అండ్ లార్జ్ కూడా ఉంది అది ట్వెల్వ్ పీసెస్తో వస్తుంది ఈ ఈ పిజ్జా కూడా మనకి చీరాల్లో ఏంటంటే ఇక్కడ లేయర్ అనేది చాలా తిక్గా ఉంటుంది చాలా లావుగా ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర చాలా థిన్గా ఉంటుంది నేను ఇందా చెప్పాను ప్లేట్ మొత్తం నాకేస్తున్నాడని తిగో చూడండి అలా ప్లేట్ మొత్తం నాకేశాడు అనమాట మధ్యలో వీడి ఏడుపు కూడా యాడ్ అయ్యింది సో మొత్తం నేను ఆయన్నే తీయాలా నన్ను కూడా తీయని చెప్పి ఫోన్ ఆయనకి ఇచ్చేసి నేను కూడా పిజ్జా తింటూ ఒక వీడియో తీసేసుకున్నాను దీని బేస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా తిన్నుగా ఉంది చాలా పల్చగా అనిపించింది చాలా బేబీస్ కూడా తినేసేయచ్చు మర్చిపోయిన వీళ్ళ దగ్గర బేబీస్ కూడా పిజ్జా ఉంది ఫోర్ ఇంచెస్తో వస్తుందంటండి ఫోర్ ఇంచెస్ ఇంకా తక్కువతో కూడా వస్తుందంట అండ్ ఈ పిజ్జా కూడా చాలా టేస్ట్గా ఉంది నాకు వీటన్నిటికంటే పిజ్జా అలాగే మ్యాగీ పాస్తా వీటన్నిటికంటే నాకు ఎక్కువగా బాగా నచ్చింది ఏంటో తెలుసా ఇక్కడ నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది ఏంటి అంటే చికెన్ చీజ్ అది అదైతే నాకు చాలా చాలా నచ్చింది దాన్ని కూడా మీకు చూపిస్తాను వీళ్ళు మోమోస్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మేమైతే అన్నీ కవర్ చేయలేకపోయాం కానీ వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు చీరల్లో ఎక్కడైనా ఉంటే కంపల్సరీ వెళ్ళండి అండ్ ఇది నాకు చాలా నచ్చిన చికెన్ చీజ్ శాండ్విచ్ ఇది నాకు చాలా చాలా నచ్చింది నిజంగా రియల్గా చెప్తున్నాను సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మేమైతే ఇది ఆర్డర్ చేసాము దీనిలో ఇంకా వెరైటీస్ వెజ్ కూడా ఉంటుంది మేమైతే నాన్ వెజ్ లవర్స్ అనమాట సో అందుకే అన్నీ నాన్ వెజ్ ఆర్డర్ చేసాం సో వెజ్ వాళ్ళు ఉంటే వెజ్ వాళ్ళు కూడా వెజ్ ఆర్డర్ చేసుకోవచ్చు కానీ అది ఎలా ఉంటుందో నాకైతే అస్సలు ఐడియా లేదు నాకు నాన్ వెజ్ ఈ చికెన్ చీజ్ శాండ్విజ్ అయితే చాలా బాగా నచ్చింది ఇది కూడా ఫస్ట్ అమ్మునే టేస్ట్ చేశాడు మొత్తం తనే టేస్ట్ చేస్తాడు అసలు తన అమ్మకు చేయిరే చేంజ్ చేసేసాను నేను ఫస్ట్ వేరే సైడ్కి వచ్చినాడు అక్కడ పెయింట్ కనిపించట్లేదు అని ఇటు తీసుకొచ్చి కూర్చోబెట్టేశాను అండ్ మధ్యలో జహీర్ జహీర్కి ఒక ఫ్రెండ్ దొరికేశాడు అక్కడ వా జహీరే యాక్టివ్ అనుకుంటే వాడిని మించిన యాక్టివ్ వాడు ఎవరో కానీ అప్పుల్లా నాకు తెలియనే తెలీదు వాడిని కొట్టేస్తున్నాడు జహీర్ని కొట్టేస్తున్నాడు మీద మీద పడిపోతున్నాడు అక్కడ కొంచెం కామెడీ అనమాట అండ్ ఫైనల్గా అయితే ఈ శాండ్విచ్ కూడా చాలా చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా చీరాల్లో ఎవరైనా ఉంటే ఈ కాంటినెంటల్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి మీకు తప్పకుండా ఈ ఫుడ్ అనేది నచ్చుతుంది అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మేమైతే చక్కగా ఒక గోలీ సోడా తీసేసుకున్నాను గోలీ సోడా అంటే వీళ్ళ దగ్గర చాలా చాలా వెరైటీస్ ఆఫ్ గోలీ సోడాస్ ఉన్నాయండి చాలా అంటే చాలా మనకి అప్పట్లో ఒకటి రెండు నింబు నింబుతో ఒక గోలీ సోడా దొరికేది ఇంకా జీరా గోలీ సోడా ఒకటి దొరికేది నార్మల్ ఒకటి దొరికేది కానీ వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా అంటే చాలా వెరైటీస్ మేమైతే ఈ గోలీ సోడా తీసుకో అని చెప్పాను దానికోసం వెయిట్ చేస్తున్నాము ఈలోపు జహీర్ ఆ పెయింటింగ్ అదంతా చూస్తూ కూర్చున్నాడు వాడికి చాలా చాలా నచ్చింది ఆ పెయింటింగ్ దానికి వెళ్ళి ముద్దులు పెట్టేస్తున్నాడు పాపం తర్వాత ఎందుకో అలిగి ఏడ్ చేశాడు వెయిట్ చేయలేక నిజం చెప్పాలంటే చాలాసేపటి నుంచి కూర్చోబెట్టాం వాడిని వాళ్ళు ఫాస్ట్గానే తీసుకొస్తున్నారు ఫుడ్ మాకు నచ్చి తింటూనే ఉన్నాం చాలాసేపు వరకు అండ్ ఫైనల్లీ గోలీ సోడా వచ్చేసింది ఇది బ్లూబెర్రీ గోలీ సోడా ఇది కూడా మాకు చాలా నచ్చింది టేస్ట్ కొత్తగా ట్రై చేయాలి కదా ఏదైనా ఎప్పుడు ఒకే రకం ట్రై చేయకూడదు కదా అని చెప్పి ఇది ఆర్డర్ చేసాం ఇది కూడా చాలా చాలా బాగుంది గోలీ సోడాని కొట్టేటప్పుడు వచ్చే సౌండ్ చాలా బాగుంటుంది కదా సో అదంతా అయిపోయింది మొత్తం మా పని అంతా పూర్తి చేసుకొని మెల్లిగా బయలుదేరాము ఇంటికి అండ్ అమ్ము అయితే దీని మొత్తాన్ని ఫీడ్బ్యాక్ కూడా రాసిచ్చాడు వాళ్ళకి చక్కగా ఫీడ్బ్యాక్ వచ్చిన కస్టమర్స్ అందరి చేత ఫీడ్బ్యాక్ రాయించుకొని వాళ్ళకు వాళ్ళు పెట్టుకుంటున్నారు సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కొత్తగా అనిపించింది ఆ థింక్ కూడా ఎందుకంటే ఎవరైనా ఫుడ్ సర్వ్ చేస్తారు వీళ్ళు చక్కగా వచ్చి కస్టమర్స్తో చాలా చక్కగా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారనమాట మనందరితో అది చాలా ఫీలింగ్ గుడ్గా ఉంటుంది అన్నమాట సో బోర్ కొట్టదు చక్కగా మాట్లాడుతున్నారు అన్నీ తొందరగా తీసుకొస్తున్నారు ప్రిపేర్ చేసి సో సర్వీస్ అయితే చాలా బాగుంది ఇలా ఫీడ్బ్యాక్ కూడా రాసేసి అక్కడ స్టిక్ చేసేసాడు గోడకి అలా అందరివి చాలా చాలా స్టిక్ చేసి ఉన్నాయి ఇంతకుముందు వచ్చిన వాళ్ళం వంట అవి అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత జహీర్ని తీసుకొని బయలుదేరేటప్పుడు అమ్ము ఇంట్లో వాళ్ళకు కూడా అంత నచ్చింది కాబట్టి ఇంట్లో వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది వాళ్ళకు కూడా ఇలాంటివి ఒకసారి తినిపించాలి అని చెప్పి ఆర్డర్ చేసుకొని మరి అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చాం ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి తిన్నారు అండ్ ఈ రెస్టారెంట్కి మీరు ఎప్పుడు రాకపోయి ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఫుడ్ ఈగల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోతో ఖచ్చితంగా తొందరలోనే వస్తాము సో మీలో ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా దీన్ని దీన్ని విజిట్ చేయండి ఇది ముంతావారి సెంటర్లో ఉంటుంది చీరాలలో